తులసి మొక్కకు మన భారతీయ హైందవ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత ఉంది తులసిని సాక్షాత్తు స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క యొక్క విశిష్టతను గుర్తించిన మన పూర్వీకులు దీనిని మన పెరట్లో భాగం చేశారు తులసి కేవలం పూజకు మాత్రమే కాక అనేక రోగాలను హరించే శక్తి కలిగి ఉంది తులసి మొక్కను ఇంట్లో ఎందుకు పెంచాలి తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి చనిపోయినప్పుడు తులసి తీర్థం ఎందుకు పోస్తారు తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రతిరోజు మీ మొబైల్ ద్వారా తెలుసుకోవడానికి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము అప్లోడ్ చేసే వీడియోల గురించి నోటిఫికేషన్స్ రావడానికి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి తులసి మొక్కలో ప్రతి భాగం ఔషధ గుణాల సమాహారం దీనిలోని ఆయుర్వేద సుగుణాలను మన పూర్వీకులు తులసి చెట్టును మన నిత్య జీవితంలో భాగం చేశారు అన్ని మొక్కలు ఉదయం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని వదులుతాయి ఈ సంగతి మనకు తెలిసిందే కానీ మరే మొక్కకి లేని ప్రత్యేకత తులసికి ఉంది ఇటీవల పరిశోధకులు గుర్తించారు తులసి రోజులో ఇరవై రెండు పాటు ఆక్సిజన్ బయటకు విడిచిపెడుతుందట వృక్షజాతిలో మరే మొక్కకు ఇలాంటి విశిష్టత లేదు తులసి స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి తులసి స్పర్శేనేరైవా సస్యంతి వ్యాధి రుణాం తులసిని అలా స్మరిస్తే చాలు ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి తులసి మాలని ముట్టుకున్నంత మాత్రాన సర్వ వ్యాధులు నశిస్తాయని ఈ శ్లోకం యొక్క అర్థం తులసి రెండు రకాల వర్ణాలు కలిగి ఉంటుంది తెల్లగా ఉండే తులసిని రామతులసి అని నలుపు రంగుతో ఉన్న తులసిని కృష్ణ తులసి అని అంటారు రామతులసిని పూజించడం ద్వారా పెళ్లి కాని యువతులకు త్వరగా వివాహమవుతుంది కృష్ణ తులసిని పూజించడం ద్వారా ఇంట్లో ధనధాన్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఇక తులసిలోని ఔషధ గుణాల విషయానికొస్తే తులసి ఆకులను తరచూ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది తులసి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు కఫం జలుపు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది రాత్రి మంచినీటిలో తులసి ఆకులను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే శరీరంలోని మలినాలు తొలగిపోవడంతో పాటు నోటి దుర్వాసన పోతుంది అజీర్తితో బాధపడేవారు తులసి రసంలో అల్లం రసం కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది చర్మ వ్యాధులతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని స్నానానికి ముందుగా రాసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది చనిపోయిన తర్వాత శవాన్ని తులసివనంలో పెడితే తొందరగా చెడిపోదట అలాగే చనిపోయిన వారి నోట్లో ఎందుకు తులసి తీర్థం పోస్తారంటే గొంతులో ఉన్న శ్లేష్మం తొలగిపోయి తిరిగి పునర్జీవనం వస్తుందనే ఆశతో పాటు తులసి తీర్థం లోపలికి చేరి శరీరాన్ని పాడవకుండా ఉంచుతుందని మరో భావనతో తులసి జలం నోట్లో పోస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి